నమస్తే 5 PM బులెటిన్ కి స్వాగతం. నేను మైశ్వరి. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. సిఓఎం దిష్టి బొమ్మను దగ్ధం చేసిన తెలంగాణ వాదులు ఉద్రిక్తంగా మారిన ఓయూ ప్రాంగణం. రాయల తెలంగాణను ఉపసంహరించుకోవాలంటున్న కేంద్ర మాజీ మంత్రి విద్యాసాగర్, లేకుంటే 12 జిల్లాలతో ఫ్యాక్ట్ నిజం రాజ్యం వెళుతుందంటూ హెచ్చరిక. ఎల్బీ నగర్ లో యువకుని దారుణ హత్య, ఇంట్లో వారి పని అని అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు. ఇక వివరాలకి వెళ్తే, రాయల తెలంగాణను ప్రతిపాదిస్తున్న జీఓఎం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిర్వహిస్తున్న బంద్ కు మద్దతుగా ఎల్బీ నగర్ లో తెలంగాణ వాదులు జీఓఎం దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, టిఆర్ఎస్, గ్యాస్ బుకింగ్ వర్కర్స్ యూనియన్ కార్యకర్తలు తమ నిరసనను వ్యక్తం చేశారు. రాయల తెలంగాణ ప్రతిపాదనకు నిరసనగా గురువారం ఉస్మానియా వర్సిటీ విద్యార్థులు యూనివర్సిటీ ప్రాంగణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ర్యాలీ ఎన్సీసీ గేట్ చేరుకునేసరికి పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు కోపోద్రిక్తులయ్యారు. పోలీసులపై రాళ్లు రువ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా కేసీఆర్ బంద్ పిలుపుకు మద్దతుగా ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్ లో తెలంగాణ శ్రేణులు, తెలంగాణ వాదులు ఎల్బీ నగర్ నుండి హయత్ నగర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా పాల్గొన్నారు. Thank you.
5 p.m. బులెటిన్ లైవ్ ప్రశాంత్ రెడ్డి.